గత ప్రభుత్వం మనం చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వం అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అధ్యక్ష చిత్తశుద్ధి అన్నది ఏ కోశాన ఉంది ఏ మేరకు ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష అధ్యక్ష ఒకటి చూడండి అధ్యక్ష వెల్ఫేర్ ఎక్స్‌పెండిచర్ అధ్యక్ష अध्यक्ष वेलफेयर एक्सपेंडिचर की संबंधी नैन स्क्रीन षाट चूपना अध्यक्ष सारी गमनि को अध्यक्ष इधी चंद्रबाबु नायडु गारी हया अध्यक्ष ईद संवर संबंधी चंद्रबाबु नायडु गारु बीसी एससी एस माइनॉरिटी ईद संवर संबंधी एंत खर्चुटा अनेक वैपुन బీసీలకు 5 సంవత్సరాలు కలిపి 30976 కోట్లు ఎస్సీలకు 5 సంవత్సరాలు కలిపి 33629 కోట్లు ఎస్టీలకు 5 సంవత్సరాలు కలిపి 12488 కోట్లు మైనారిటీలకు 5 సంవత్సరాలు కలిపి 2713 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం మీద చూస్తే 5 సంవత్సరాలు కలిపి 79806 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ ఎక్స్‌పెండిచర్ కింద తాను ఖర్చు చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అంటే సంవత్సరానికి ఎంత అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష సంవత్సరానికి ఆయన ఖర్చు పెట్టింది 15419 కోట్ల రూపాయల కింద క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష మరి అదే దేవుడి దయ వల్ల ప్రజలందరి దీవెనల వల్ల అధికారంలోకి వచ్చిన మన పార్టీ ఎంత ఖర్చు పెట్టింది అని చెప్పి చూస్తే అధ్యక్ష కేవలం 18 నెలల కాలమే అధ్యక్ష 18 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో బీసీల మీద ఖర్చు పెట్టింది 30976 కోట్లు అయితే కేవలం 18 నెలల్లోనే మన ప్రభుత్వం 37931 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పుకొని గర్వంగా చెప్తాను అధ్యక్ష సిమిలర్లీ ఎస్సీల మీద ఎస్టీల మీద మైనారిటీల మీద చూస్తే కూడా కేవలం 18 నెలల్లోనే ఎస్సీల మీద మనం 13251 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎస్టీల మీద 3879 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మైనారిటీ మీద 3668 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అంతా కలిపి కేవలం ఈ 18 నెలల కాలంలో 58729 కోట్ల రూపాయలు అధ్యక్ష ఖర్చు చేయడం అది చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇదే సగటున ఎంత అని చెప్పి చూస్తే సంవత్సరానికి ఎంత అని చెప్పి లెక్కేస్తే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిది 15419 కోట్ల రూపాయలు కనిపిస్తే మన ప్రభుత్వంలో సంవత్సరానికి ఎంత అని చూస్తే 39153 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష అంటే డబుల్ కూడా కాదు అధ్యక్ష డబుల్ ను మించి 15000కు డబుల్ 30000 అధ్యక్ష మనది 39133 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష ఎందుకు మనకు వాళ్ళకు ఎందుకు తేడా ఇంతగా కనిపిస్తా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గతంలో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష ఏ రోజు కూడా చేయాలి మంచి చేయాలి ఆ మంచి వల్ల ప్రజలకు మంచి జరగాలి మనం చిత్తశుద్ధితో పని చేయాలి మన చిత్తశుద్ధితో మనకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశంతో ప్రజల జీవితాలను మనం మార్చగలిగే పరిస్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు పెట్టినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగపెట్టి చిరస్థాయిగా చరిత్రలో నిలబడిపోవాలి రేపొద్దున మనం ఉన్నా లేకపోయినా కూడా రేపొద్దున మనకి ఏదైనా అయినా కూడా ఎప్పటికైనా కూడా ప్రజల జీవితాలలో ప్రజల గుండెల్లోనూ ప్రజల ఇళ్లల్లోనూ మన ఫోటో ఉండాలి అని తపన తాపత్రయం లేకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలా ఉంది అధ్యక్ష ఆ తపన తాపత్రయం ఉంది కాబట్టే మన పరిస్థితి ఈ మాదిరిగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కంపారిజన్ ఒకసారి
ఏ లెవెల్లో ఉంది చిత్తశుద్ధి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల కాలంలో పేదవాడికి మంచి చేయాలి అనే అనే తపన కనిపించదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఎన్నికలు వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీలు గుర్తుకొస్తారు ఎస్టీలు గుర్తుకొస్తారు బీసీలు గుర్తుకొస్తారు మైనారిటీలు గుర్తుకొస్తారు పేదవాడు అనేవాడు గుర్తుకొస్తారు అధ్యక్ష ఎందుకనంటే వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి బీసీ సప్లాన్ అని చెప్పి యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చాడు అధ్యక్ష ఎప్పుడు తెలుసా అధ్యక్ష తీసుకొచ్చింది ఫిబ్రవరి 2019 అంటే ఎన్నికలకు 2 నెలల ముందు 5 సంవత్సరాలు గుర్తుకు రాలా బీసీలకు సప్లాన్ కింద యాక్ట్ తేవాలా అని యాక్ట్ బ్రాడ్ ఫర్ బీసీ సప్లాన్ ఎప్పుడంటే ఫిబ్రవరి 2019 13 బీసీ కార్పొరేషన్స్ అంతవరకు బీసీ కార్పొరేషన్స్ కూడా లేవు 13 బీసీ కార్పొరేషన్ తెచ్చాడు ఎప్పుడు తెలుసా అధ్యక్ష ఫిబ్రవరి 2019 ఎన్నికలకు మళ్ళీ 2 నెలల ముందు పెన్షన్ అధ్యక్ష 1000 రూపాయల నుంచి 2000కు పెంచాడు ఎప్పుడో తెలుసా అధ్యక్ష పెంచింది ఫిబ్రవరి 2019 ఎన్నికలకు 2 నెలల ముందు అధ్యక్ష ఏ స్థాయిలో ఉంటాయి ఇలా చిత్తశుద్ధులు అంటే అధ్యక్ష చివరికి పెన్షన్ల సంఖ్య కూడా అధ్యక్ష అక్టోబర్ 2018 దాకా అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య కూడా కేవలం 43 లక్షలు ఉంటే కేవలం పెన్షన్ల సంఖ్య కూడా 43 లక్షలు మాత్రమే ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆ 6 నెలల్లో పెన్షన్లు 51 లక్షలు తీసుకుపోయాడు అధ్యక్ష అంటే 6 లక్షల మంది పెన్షన్లు లేరు అన్న సంగతి తనకు బాగా తెలుసు పెన్షన్లు లేరు అన్న సంగతి తెలిసినా కూడా ఏ రోజు ఆ మనిషి పెన్షన్ల గురించి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి పట్టించుకోలేదు అధ్యక్ష కళ్ళ ముందరనే పెన్షన్లు లేని వాళ్ళు తిరుగుతూ ఉన్నారని కనపడతా ఉంది అయినా పెన్షన్లు గుర్తుకు రాల 44 లక్షలు అక్టోబర్ 2018 దాకా పెన్షన్లు ఉంటే మే ఎన్నికల నాటికి వచ్చేసరికి 51 లక్షలు పెంచుకుంటూ పోయాడు అంటే ఆ 7 లక్షలు కూడా ఎందుకు పెరిగాయి అని అంటే కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ మేరకన్నా పెరిగినాయి అది వేరే విషయం అనుకో అధ్యక్ష ఈరోజు పెన్షన్లు అక్షరాల 61 లక్ష 94 90 వేల చిల్లర ఉన్నాయని అనేది వేరే విషయం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి నిజంగా ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష మీకు ఈ మధ్యకాలంలోనే మీకు గుర్తుండే ఉంటుంది అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశం మీద 59.85% రిజర్వేషన్స్ ఇంతకుముందు గతంలో జరిగిన ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్స్లో తో ఎన్నికలు జరిగాయి అధ్యక్ష అందులో 34% బీసీలకు రిజర్వేషన్ ఉండే పరిస్థితి ఉండేది అధ్యక్ష అటువంటిది ఏం జరిగిందంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా హైకోర్టు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి 23/10/2018 ఎన్నికలు నిర్వహించండి ఎన్నికలు డిలే అయిపోయినాయి ఇప్పటికే ఎన్నికలు మీరు నిర్వహించండి అని చెప్పి ఎన్నికలు నిర్వహించమని చెప్పి చెప్పింది అధ్యక్ష చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించరు ఆ పొద్దు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించుంటే అది అక్షరాల ఆ 59.85% రిజర్వేషన్స్తోనే ఎన్నికలు జరిగి ఉండేటివి 34% రిజర్వేషన్లు బీసీలకు వచ్చి ఉండేటివి అధ్యక్ష కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశారు తెలుసా అధ్యక్ష అప్పుడు ఎన్నికలు తనకు అనుకూలంగా లేవు కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తే తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనో లేకపోతే బీసీల మీద తనకు ఓటు వ్యతిరేకంగా వేస్తారని చెప్పి తెలిసి ఉన్న నేపథ్యంలో పూర్తిగా వ్యతిరేకం చేశాడు అధ్యక్ష ఎలక్షన్ జరపల దాని తర్వాత అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష అదే 59.85%తోనే ఎన్నికలు జరపాలి అని చెప్పి మనం నిర్ణయం తీసుకుని జీవో నెంబర్ 176 జారీ చేసి 28/12/2019 జీవో జారీ చేసి ఎన్నికలకు ముందుకెళ్ళాం అధ్యక్ష
ఎన్నికలకు మనం ముందుకు పోతే ఇక ఎన్నికల అధికారంలో మనం ఉన్నాం, జీవో కూడా జారీ చేశాం, ఇక ఎన్నికలకు వెళ్ళిపోతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసు అధ్యక్ష? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర పండుతాడంటే, తన పార్టీకి చెందిన తన వాళ్ళతోనే ఏం చేయమని స్క్రీన్ ఒకసారి ఇచ్చిన షాట్, ఈయన పేరేం పేరు ఈయన పేరు ప్రతాప్ రెడ్డి, ఈయన పేరు ప్రతాప్ రెడ్డి అధ్యక్ష. ఈయన మిగతా ఫోటోలన్నీ కూడా చూపించుమారు, అంత రకరకాలుగా చంద్రబాబు నాయుడుతో ఏ రకమైన కనెక్షన్స్ ఉన్నాయి చూడండి అధ్యక్ష, ఎంత గొప్ప సంబంధాలు ఉన్నాయి ఈయనకు. ఇంకా ఇంకా చూపించు, ఇంకా ఏమేమి ఉన్నాయి. ఎంత ఇమిడిపోయి ఉన్నాడో చంద్రబాబు నాయుడుతోను తెలుగుదేశం పార్టీతో, ఇంకా ఏమేమి ఉన్నాయి చూపించమండి. ఇంత ఈ మనిషితో దయనికి ముందు ఇవ్వండి. ఈ మనిషితో అధ్యక్ష కేసు వేయించాడు అధ్యక్ష, కేసు ఏమని వేయించాడు తెలుసా అధ్యక్ష? 50% రిజర్వేషన్నే ఉండాలి కదా, 59.85% ఎలా ఇస్తారు రిజర్వేషన్స్, 50%కే రిజర్వేషన్స్ కావాలని చెప్పి కేసు వేయించాడు అధ్యక్ష. ఆ కేసు ఇంకా ఏసీ, ఇంకా వీళ్ళ గురించి మనం చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష, వీళ్ళకున్న కెపాసిటీస్ మనకు ఎట్లాగూ లేవు కదా అధ్యక్ష. 59.85% పాపం కోట్లలో కేసు పోయి 50% రిజర్వేషన్స్ పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ వెనక్కి రావడంతో ఆ 50% రిజర్వేషన్స్తో తప్పనిసరి పరిస్థితిలో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి అధ్యక్ష. అంటే ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ప్రతి విషయంలోనూ రాజకీయమే అధ్యక్ష, ఏ చేసినా రాజకీయంగా తనకు ఉపయోగమా తనకు ఉపయోగం లేదా, ఎక్కడైనా కూడా చిత్తశుద్ధి అనేది మంచి చేయాలి అని తపన తాపత్రయం మనిషికి ఎక్కడా కూడా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గతంలో ఈయన పెట్టిన బకాయిలు ఒకసారి గమనించారు అధ్యక్ష. అధ్యక్ష మొట్టమొదటిగా అధ్యక్ష నిజంగా పేదవాడు ఏదైనా పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే బయట పడాలి అని అంటే అధ్యక్ష కొన్ని కొన్ని స్కీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. అందులో మరీ ముఖ్యమైన కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఫీజు రీఇంబర్స్మెంట్ లాంటి స్కీమ్స్ అధ్యక్ష. ఇటువంటి కొన్ని స్కీమ్స్ను అసలే ఈయన పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కదా దేవుడు వరకు అది ఎలాగో వదిలేసినాడు, ఇచ్చేదే అరకొర, అది కూడా తక్కువ మందికి. ఆ ఇచ్చే అరకొరలో కూడా ఫీజులు కన్నా ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అధ్యక్ష? పిల్లలు చదువుకునే పరిస్థితి ఉండదు, పిల్లలు చదువు మానేసే పరిస్థితి. ఆ పరిస్థితిలోకి పిల్లల్ని తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల కింద అక్షరాల అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద 234 కోట్ల రూపాయల అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద పెట్టిన బకాయిలు అధ్యక్ష. ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఈ గమనించినట్లయితే 2017-18 నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష బకాయిలు పెట్టడం, 2018-19 కల్లా క్లైమాక్స్ కూడా చేరింది అధ్యక్ష. తర్వాత ఎంటీఎఫ్ చూస్తే అధ్యక్ష, మళ్ళీ ఎంటీఎఫ్ చూస్తే మళ్ళీ దాంట్లో కూడా 790 కోట్ల రూపాయలు బకాయిలు అధ్యక్ష. అంటే మెస్సుకు సంబంధించి ఇచ్చే దానికి సంబంధించి 790 కోట్ల రూపాయలు బకాయిలు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఫీజులు అనేటివి 2200 1800 అంటే దాదాపుగా 3000 కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు పెండింగ్ పెట్టిపోతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫీజులు కట్టడమే కాకుండా టోటల్గా ఇప్పుడు ఫీజు రీఇంబర్స్మెంట్ అనే పథకం పెండింగ్ అనేది లేకుండా ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్కి అప్పటికప్పుడే ఇచ్చి ఒక రైట్ కింద తల్లుల అకౌంట్లలో నేరుగా వేసే పరిస్థితులకి ఈరోజు వ్యవస్థలకి మార్పు తీసుకొచ్చినామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష ఇది తల్లుల చేతుల్లోనే డబ్బులు ఇవ్వడం ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఏ రోజైతే తల్లి అకౌంట్లోకి మనం డబ్బేసి ఆ తల్లి వెళ్ళి ఫీజు కట్టడం మొదలుపెడుతుందో అప్పుడు ఆ తల్లి ఆ కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించవచ్చు, ఎందుకు నీ కాలేజీలో ల్యాబ్ లేదు, ఎందుకు నీ కాలేజీలో ఇది లేదు, ఎందుకు నీ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు అని చెప్పి ఆ తల్లి ఆ కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించవచ్చు.